मैं अदे विधा नी दत्तपुत्रुडु पवन कल्याण ఒక పక్క ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీతో జత కట్టి మరి మరొక పక్క నీ పల్లకి మోస్తూ నిన్ను ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడుతూ మరి ఈ రోజు అందర్ని కూడా ఈ రోజు విమర్శిస్తుంటే మరి నీ స్టాండ్ ఏంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ను బీజేపీతో నీ దత్తపుత్రుడు కలిసి ఉంటే మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు నీ స్టాండ్ తెలియపరచాల్సిన అవసరం ఉంది మరి ఎందుకు నిన్న పులివెందులలో నీ స్టాండ్ చెప్పలేకపోయావే అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎస్సీల వ్యతిరేకి ఎస్టీల వ్యతిరేకి బీసీల వ్యతిరేకి మైనారిటీల వ్యతిరేకి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ సామాజిక వర్గాలకు అణగదొక్కిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ సామాజిక వర్గాల గురించి నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్తుంటే నిజంగా ప్రజల్ని మరొకసారి మోసం చేసే ప్రయత్నాలు ఈరోజు చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాయలసీమైన గడ్డపైన వచ్చి ఈ రాయలసీమ వాసులకు నువ్వు చేసిన ద్రోహం అంత ఇంత కాదు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత వాసులకు క్షమాపణ కోరమని చెప్పినా కూడా కోరకోకుండా ఎంత సిగ్గు లేకోకుండా ఈ గడ్డపైన అడుగుపెట్టి పులివెందులకు వచ్చి మరి కొందరు నీ కార్యకర్తల చేత అమరావతి అని చెప్పి జై కొట్టిస్తున్నావు అంటే ఇంతకన్నా ద్రోహం ఏమైనా ఉందా నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గడ్డపైన వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం మరి ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నాను కర్నూలులో అని చెప్తే మరి ఎందుకు ఈ గడ్డపైన వచ్చి నువ్వు కర్నూలులో